సరే మీ మధ్యకి వచ్చి నా గోడ చెప్పుకోవడానికి వచ్చిన అక్క చెల్లెలు అర్థం చేసుకోండి దయచేసి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తప్పు చేసి నన్ను చంపాలనుకున్నారు ఆయన ఎంత మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసమే సేవ చేద్దాం అనుకుంటున్నారు ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండ్రు చాలా కష్టపడి పెరిగిండ్రు రైతుల బాధలు తెలుసు పల్లెటూర్లోనే పెరిగిండ్రు ప్రజల బాధలు ఏంటి వాళ్ళకి ఏం పనులు కావాలి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని తెలుసుకున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తిని గుర్తించి మన ముఖ్యమంత్రి గారు రెండు సార్లు పార్లమెంట్ కు పంపించిండ్రు ఆయన ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగానే ఉన్నారు 2014-19లో జరిగిన ఎలక్షన్ లో ఆయనను మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు గెలిపించుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడూ మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆయన ఆయన చాతనైనంత కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులను అన్ని తెచ్చిండ్రు అన్ని నియోజకవర్గాలకు చేసిండ్రు కాకపోతే ఆయన దుబ్బాక మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంటది ఎందుకుంటది ఆయన దుబ్బాక వాసి మా ఊరు కూడా ఇక్కడే పక్కనే పోతారం గ్రామం దుబ్బాక దుబ్బాక మండలంలోనే ఉంటది కాబట్టి దుబ్బాక అంటే ఆయనకు అమితమైన ప్రేమ ఆయన ఎప్పుడు సందర్భం దొరికినా ఎప్పుడు టైం దొరికినా ఏమైనా గాని దుబ్బాకకి ఏదో చేద్దామని అనుకుంటారు ఇక్కడ చూస్తే అంత రైతులు ఉన్నారు ఈ రైతుల కళ్ళల్లో వెలుగు రావాలనంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకు నీళ్ల వసతి ఉండాలి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వేసిండ్రు మనకు నీళ్లు లేవు గొడగడ అప్పుడు ఎంత బాధపడేటోళ్ళమో అట్లాంటి వాళ్ళకి నీళ్లు వచ్చినాయి పంట కాల్వలు తెచ్చిండ్రు ప్రాజెక్టులు కట్టిండ్రు అట్లానే అదే కాల్వలు మన నియోజకవర్గానికి మన దుబ్బాక నియోజకవర్గానికి రావాలని పంట కాల్వల కోసం ప్రభాకర్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు మనకు వస్తాయి కూడా త్వరలోనే ఇన్ని మంచి పనులు చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ మంచి పేరు తెచ్చుకుంటారో ఎక్కడ ఎదిగిపోతాడో అని ఓర్వలేని వాళ్ళు ఎవరు వాళ్ళు పని చేయడం చాతగాని వాళ్ళు మనకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి 3 సంవత్సరాల నుంచి మనకి ఏమైనా పనులు జరుగుతున్నాయా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మన రామలింగారెడ్డి గారు మరణం తర్వాత మనకు బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్స్ లో కొంతమంది ఏమని వచ్చిండ్రు బీజేపీ వాళ్ళు అవకాశం దొరికింది ప్రజలను ఏమైనా చెప్పొచ్చు వీళ్ళని ఎట్లయినా మోసం చేయొచ్చు అని అబద్దాలాడి ఎన్నో చెప్పిండ్రు కట్టుకథలు చెప్పిండ్రు మేము ఇది చేస్తాం కేంద్రం నుంచి తెస్తాం ఏవో నిధులు తెస్తాం మీకు అంతకేమో ఇచ్చినాం ఇప్పుడు మీరు కొంచెం చాలా మంది అడుగుతున్నారు మాకు ఇల్లులు రాలేదని ఎవరమ్మా మీ ఎమ్మెల్యే అతనే కదా మరి మీకు ఏమైనా పరిష్కారం చేసిండా చేయలేదు కదా మీరు అందుకే ఇప్పుడు ఏం చేయాలి మీ గ్రామానికి ఇప్పుడు కూడా ఎలక్షన్ లో ఓటు కావాలని వస్తాడు కదా ఓటు కావాలని అడగడానికి వస్తాడు అడగండి ఆయన అడగండి ఎందుకు చేయాలి 3 ఏళ్ల కింద నీకే కదా ఓటేసినాం నిన్నే కదా గెలిపించినాం అని అడగండి ఆ ధైర్యం లేక ధైర్యం ఉండి ప్రజల కోసం నేను ఇది చేస్తా అని అడగడానికి వచ్చిన వ్యక్తులని చంపాలని ప్రయత్నిస్తున్నారు వ్యక్తిని చంపేసి ఇంకా మేమే వెళ్దామని అనుకుంటారు వాళ్ళకి పనులు చేయడం అయితే చాత కాదు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి రారు ఎప్పుడు మనకు కనిపించరు టీవీల ముందు కనిపిస్తారు ఫోన్లలో చూస్తే ఏదో ముచ్చట్లు చెప్తారు కాకమ్మ కథలు చెప్తారు కట్టు కథలు చెప్తారు ఏమంటారు ఊర్లలో మంత్రాలు చెప్తే చింతకాయలు రాలతాయా అని అంటారు చింతకాయలు రాయాలంటే ఏం చేయాలి ఒక కర్ర తీసుకోనో రాయి తీసుకోనో చెట్టు కొడితేనే రాలతాయి అంతే తప్ప కాకమ్మ కథలు చెప్తే రాలవు అర్థం చేసుకోండి మన బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి అట్లనే ఉన్నాడు కట్టు కథలు చెప్పే మనిషి తప్ప ఒక్క పని కూడా చేయడు అక్క చెల్లెలు ఆలోచించండి మీ ప్రభాకర్ రెడ్డి అట్లా కాదు ఇప్పుడు ఆయన ఒక మంచి పదవిలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఆయనను గుర్తించిండ్రు ప్రభాకర్ రెడ్డి గారు కష్టపడే దత్తం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మన దుబ్బాక ప్రాంతం అంటే ఇష్టం మన పక్కనే దుబ్బాక అంటే ఆయనకు చాలా ఇష్టం మన ప్రాంతవాసి కాబట్టి దుబ్బాక కూడా కొంచెం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన దృష్టికి వచ్చి ఎవరైతే సేవ చేయగలుగుతారో దుబ్బాకను ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో అనుకుని ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే కాండెడ్ ఇక్కడికి పంపడం జరిగింది కాబట్టి దయచేసి అక్కాజెల్లెళ్ళు అందరూ అర్థం చేసుకోండి మీరందరూ ఏం చేయాలి ఇప్పుడు కారు గుర్తు కోటేసి మన ముఖ్యమంత్రి గారిని 3వ సారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ల నుంచి మన తెలంగాణ పల్లెలు ఎంత బాగుంటున్నాయి ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చిండి ఇవన్నీ నేను మీకు ఏం చెప్పాల్సిన పని లేదు మీరు కూడా అందరు ఉద్యమంలో పనిచేసిండ్రు చాలా మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని మీరు ఎక్కడ వమ్ము చేయొద్దు మీరందరంటే ఆడపడుచులైతే ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా మీకోసం అయితే ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పిండ్రు మన పెద్ద మనుషులకు అవ్వాలకు అయితే పెన్షన్లు ఇస్తుంది ఇస్తున్నారా ఇస్తలేరవ్వా నెల అయ్యేసరికి నీకు వస్తున్నాయి కదా నీ మన్ వస్తున్నాయి మందు గోళీలు తిందామన్నా ఇంత మనమరాళ్ళకు 10 పైసలు ఇద్దామన్నా ఏం చేద్దామన్నా అవ్వల చేతుల పైసలు ఉంటున్నాయి పేదింటి ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి స్కీమ్ పెట్టిండ్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా
12,000 సిలిండర్ ఎవరు పెంచిండ్రు రేటు? బీజేపీలు పెంచిండ్రు. పెంచితే మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు దాన్ని? నా ఆడపడుచులు కష్టపడొద్దు బాబు, అంతా కూలి ఆలు వేసుకుని బతికేటోళ్ళు వ్యవస్థ ఎట్లుండేటోళ్ళని వాళ్ళకి 400కే ఇస్తున్నారు ఇప్పుడు. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద మనసు అంటది, సామాన్య మానవులు మంచిగా బతకాలే వాళ్ళు. ఆడపడుచులు కష్టపడొద్దు, మీకు నీళ్ల కష్టం లేకుండా వేసిండు, కరెంటు కష్టం లేకుండా వేసిండు, ఎన్నో సంక్షేమ పథకాలు మీకోసం పెడుతున్నాడు. అట్లాంటి పెద్ద మనిషిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడు మన మధ్య నవ్వుకుంటూ ఉంటే పెద్ద మనిషి ఉన్నాడనే ధైర్యం మనకు కూడా ఉండాలి. కాబట్టి మీరందరు ఏం చేయాలి, ఈ ఎలక్షన్ లో తప్పకుండా కారు గుర్తు కొట్టేసి మన ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటూ మన నియోజకవర్గానికి సేవ చేసే ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ప్రభాకర్ రెడ్డి నాయకత్వం.